తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర రెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గత 3 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర రెడ్డిలు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే పెన్షన్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు. అదేవిధంగా వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. నిరవధిక సమ్మె కొనసాగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, గుండం శంకర్ బాలరాజ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం, నాగరాజ్, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు. వాళ్ళ అంగన్వాడీ కేంద్రాలకే పరిమితం కాకుండా వాళ్ళ ఆన్లైన్ల విషయంలో కానీ, సర్వేల విషయంలో కానీ, డిఎల్ఓ పనులని, ఎన్నో రకాల పనులు ఈరోజు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతుంది. మరి అన్ని రకాలుగా కూడా వాళ్ళు ప్రజలకు సేవ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి వాళ్ళ చిన్న కోరికలు, ఈరోజు మీకు తెలుసు విపరీతమైన ధరలు పెరిగినాయి. బీజేపీ ప్రభుత్వం పుణ్యాన్నో, బీఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యాన్నో, ఇలా నిత్యావసర వస్తువులు ఏ రీతిలో పెరిగినాయి, పిల్లల స్కూల్ ఫీజులు ఎట్లా పెరిగినాయి, మరి రవాణా ఖర్చులు ఎట్లా పెరిగినాయి, ఈరోజు ఏది ముట్టుకున్నా అగ్గి ముట్టుకున్నట్టే ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు చాలా చిన్నవి. వాళ్ళు ఈరోజు వేతనాన్ని 26,000 చేయమని అడిగారు. ఈరోజు వాళ్ళు చేస్తున్న పనికి ఈరోజు మరి 26,000 అనేది చాలా తక్కువ అమౌంట్, అయినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షణ పెట్టింది. మరి అంతేకాకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు ఈరోజు, మరి వాళ్ళకి పెన్షన్ లేదు, మరి ఎలాంటి వాళ్ళకు భద్రత అనేది లేకుండా పోయింది. ఇలా వాళ్ళకు అంటే తుమ్మితే ఊడే ముక్కులాగా ఈరోజు వాళ్ళ పరిస్థితి అయిపోయింది. ఈరోజు చూస్తున్నాం మనం, ఈరోజు ఇలా సెంటర్ల మీదకి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసి ఇలా తాళాలు బరిలో కొడుతుంది. తాళాలు బరిలో కొట్టి ఇలా లెక్క చేయకుండా వీళ్ళ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఈరోజు వేరే వాళ్ళని పెట్టుకొని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి ఉన్నటువంటి వీళ్ళ ఆత్మ గౌరవానికి వీళ్ళ పరిస్థితిని ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. పసిపిల్లలందరినీ కూడా కాపాడుకుంటూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ దేశ భవిష్యత్తును కాపాడుతున్నారని, దేశ భవిష్యత్తును కాపాడుతున్న మీకు న్యాయం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నార్మల్గా ఒక టీచర్కి 1,00,000 రూపాయలు ఉద్యోగం ఉన్నది. ఆ టీచర్ ఎవరు చూస్తారు? ఇద్దరు చెక్ చేయించారు, లైక్ కూర్చోంటే కూర్చుంటారు. అట్లాంటి పిల్లలకు చదువు చెప్పడం చాలా ఈజీ. అట్లాంటి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు పసిపిల్లలకు చేస్తున్న సేవ. పర్మనెంట్ ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ పేరోల్లో మీరు కనుక పర్మనెంట్ ఉద్యోగం తీసుకుని ఖాతాలో చెక్ వస్తే దానికి ఈఎస్ఐ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, గవర్నమెంట్ బెనిఫిట్స్ అవన్నీ మీరు పొందొచ్చు. కానీ మిమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదు. 65 ఏళ్ళు పెట్టిండు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందామంటే